వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలమేలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిర్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మానవులమైన మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, దేనికోసమే అన్వేషిస్తూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ఫలితం అనేది అసలే ఉండదు. సర్వదేవతా స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడు తమలోనే ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోలేక మనుషులు పరిపరి విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని ఇప్పుడు మనం వినబోయే అన్నమాచార్యులు వారి సంకీర్తన స్పష్టం చేస్తుంది. ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరకర్త శ్రీ రామాచారి. రాగం జంజూటి, గానం దీపు. Thank you.
నిరతావులేని జీవి శ్రీరమణీషుడు శ్రీ వెంకటేశుని శ్రీరమణీషుడు శ్రీ వెంకటేశుని కోరికె దలచి ముక్తి కొల్లగొనుటగాక ఆ కోరికె దలచి ముక్తి కొల్లగొనుటగాక ఎందరి వెంటనెట్ల తిరుగవచ్చు కందు వెరిగి చీకటికి దొలగుగాక ఆ కందు వెరిగి చీకటికి దొలగుగాక. చక్కని కీర్తన దీపు గారు పాడింది. నిజంగా దీపం లాంటి పాట, వారి కంఠము అంతే పాట అంతే. జీవుడు ఎన్ని కోరికలు తీర్చుకుందుకు ఎంత తాపత్రయపడతాడో చెబుతూ, ఒక్కరిని నమ్ముకోలేక ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నావయ్యా అంటున్నాడు. మనకి ఇవాళ ఆధునిక ప్రపంచంలో ప్రత్యేకంగా ఈ మధ్య 10 ఏళ్ల బట్టి భక్తి వాతావరణం బాగా పెరిగింది అనుకుంటున్న సందర్భంలో మనం అందులోనే గమనించాల్సింది ఏమిటంటే, జ్ఞానం కంటే ఎక్కువగా మూఢత్వం కూడా బాగా పెరుగుతుంది. దాన్నే అన్నమాచార్య చేశారని నిష్కర్షగా ఆక్షేపిస్తున్నాడు. ఎందరి వెంట నెట్లు తిరగవచ్చు కందు వెరిగి చీకటికి తొలగుగాక. కందు అనే మాట అన్నమాచార్య కీర్తనలో చాలా చోట్ల కనపడుతుంది. కందు అంటే సరైన మార్గం, నిజమైన మార్గం, నిజమైన భక్తి జ్ఞాన మార్గాన్ని ఎంచుకోకుండా ఎన్ని చోట్ల తిరుగుతూ ఉంటూ తల రాయిగాగా అని వాడాడు. చాలా గొప్ప జాతీయం అది. తల రాయిగాగా ఎందరికి మొక్కడని అంటే, ఈ మొత్తం విగ్రహాలకి మొక్కి 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 పాదాల మీద ఆంచి 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 వీడి తల ఒక విగ్రహం అయిపోయింది. తల రాయిగా అంటే మెదడు మొద్దు బారింది అని అర్థం. ఆ రాయవడం అంటే మెదడు మొద్దు బారడం. అందుకని అలా తల రాయిపోయే విధంగా ఎన్ని తిరుగుతావయ్యా, తెలివిమాలైన ఎట్టి దేహి కొలది మీరిన దేవకోట్లు తనలోన కలవాని నొక్కననే కొలుచుగాక. శ్రీ వెంకటేశ్వర స్వామిలో అందరూ దేవతలు ఉన్నారు. నిజానికి భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే జాతకాలు కూడా భయపడక్కర్లేదు. సూర్యేందు భౌమ బుధవక్పతికం యసౌరి స్వర్భానుకేతుది విషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాస దాస చ రమావధి దాస దాసాక శేషాద్రిశేఖ రవిభో తవ సుప్రభాతం. నవగ్రహాలు చెప్పాడు అందులో, రాహువు కేతువు సహా చెప్పి వీళ్ళందరూ నీ దాసులకి 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 దాసులు అన్నాడు. పోనీ అమ్మవారి యొక్క నామాల్లో చూసినా తాటంక యుగళీభూత తపనోడు ఉపమండలం, ఈ చెవికమ్మ సూర్యమండలం, ఈ చెవికమ్మ చంద్రమండలం, మిగిలిన 7 గ్రహాలు ఇద్దరికీ దాసులు కదా. సూర్యుడు చంద్రుడు అంటే ఎవరో ఒకరు హెడ్ మాస్టర్, ఇంకొకరు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్, ఒకడు పగల వాచ్మన్, ఒకడు నైట్ వాచ్మన్. అంతకంటే ముందు వీళ్ళ బాధ్యత. వీళ్ళని పట్టుకుని మనం భయపడిపోయి ఈ గ్రహం 6లో ఉంది, ఆ గ్రహం 3లో ఉంది, అసలు వీడి ఇంట్లో తిన్నగా ఉంటే ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, దాన్ని ఇటు మార్చేద్దామా దాన్ని అటు మార్చేద్దామా అని మొత్తం తిప్పరపడి పడుతూ ఉంటారే వాళ్ళకి పాఠం అన్నమాట ఇది. ఇంతమందికి ఇన్ని రకాలు భయపడుతున్నావు కానీ దేవకోట్లు ఆయనలో ఉన్నాయి. ఈ కోటి శబ్దం కూడా మనం చెప్పుకోవాలి. మనకి 3 కోట్ల దేవతలు 3 కోట్ల దేవతలు పొరపాటు. 3 కోట్లు 33 కోట్లు లేరు దేవతలు. అసలు ఒక పెద్ద చెలోక్తి కూడా ఉంది, భారతదేశంలో జనాభా కంటే దేవతలు ఎక్కువ ఉంటారని. నిజంగా స్వాతంత్రకాలం నాటికైతే ఉండేవారు, ఎందుకంటే స్వాతంత్రకాలంలో 30 కోట్ల జనాభా, 33 కోట్ల దేవతలు కదా, 3 కోట్లు వాళ్లే ఎక్కువ, 3 కోట్లు వాళ్లే ఎక్కువ మరి. అందుకని అది ఎక్కడా లేదండి, 33 మందే దేవతలు వాస్తవంగా. ద్వాదశ ఆదిత్యులు 12 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, 12, 11, 23, అష్ట వసువులు 8 మంది, 23, 8, 31, అశ్విని దేవతలు ఇద్దరు కలిపి 33. ఇది మొత్తం ఆదిపరాశక్తి అనంటే మీరు భగవంతుడు అనండి, పురుషుడు అనండి, స్త్రీ అనండి, అమ్మవారి యొక్క మంత్రివర్గం. ఒక మామూలు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఈవేళ 40 మంది మంత్రులు ఉన్నారు. మొత్తం అఖిలాంటి కోటి బ్రహ్మాండాలు పరిపాలించడానికి 33 మంది మంత్రులు ఉండరా? ఆ 33 మందిని త్రయస్త్రిమిషత్ కోటి అన్నారు. అంటే 33 యొక్క సమూహము, ఇట్స్ ఏ యూనిట్ అంటారే, సమూహం అనే అర్థంలో కోటి వాడితే ఇక 3 కోట్లు 33 కోట్లు 33 వందల కోట్లు సున్నలు ఎన్ని వీలైతే ఎన్ని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా అంతమంది లేరు, అంతమంది దేవతలు ఆయనలోనే ఉన్నారు. అంటే దేవుడు ఒక్కడే, నువ్వు ఎన్ని రూపాల్లో ఆరాధించినా సరే ఆ భావంతో ఆరాధిస్తే నువ్వు ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం, నువ్వు ఉన్న చోటే ఉండొచ్చు. కొలది మీరిన దేవకోట్లు తనలోన, కొలది మీరిన దేవకోట్లు తనలోన కలవాణి నొక్కనినే కొలుచుగాక, తనలో కలవాణి నొక్కనినే కొలుచుగాక. అదిగాక మేలిమి జగములు మేనులో గలవాడు, అన్ని జగత్తులు మేనులో ఉన్నాయి అంటే నిజానికి ఈ విషయంలో కొంచెం పొరపాటు పడ్డం కారణంగా భీష్ముణ్ణి సంహరించడానికి శ్రీకృష్ణుడు ఎత్తిన చక్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. లేకపోతే ఆ రోజు అయిపోయేది భీష్ముడు పని. 2 సార్లు భారత యుద్ధంలో
భీష్ముడిని సంహరించడానికి కృష్ణుడు చక్రం ఎత్తుతాడు. ఒకసారి కాదు, రెండుసార్లు, మూడోసారి, మూడో రోజు, తొమ్మిదో రోజు కూడా రెండుసార్లు వెనక్కి తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇలా చక్రం ఎత్తి కిందికి దిగ్గానే భీష్ముడు సిద్ధమైపోయాడు. సిద్ధమైపోయి వెంటనే దండం పెట్టేసి దేవదేవుండు అని అని పద్యం పాడు. కుప్పించి ఎగసిన కుండలంబులక అంతి గగన భాగం వెళ్ళగప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పట ముజార నమ్మి తినాలావు నగుబాటు చేయకమన్నించుమని క్రీడి మరలదిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిక వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఇక్కడ భీష్ముని వారిలో ఉండే కించిత్తు అహం, ఒక పైసా అహం చూడండి. దేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు, ఆయన కొండలాలు గొప్పవి, ఆయన దూకాడు, ఇంకేముంది అంటున్నవాడు. చివరిలో ఏమంటున్నాడంటే, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక నన్ను చంపడానికి వస్తున్నటువంటి కృష్ణుడే దిక్కు అన్నాడు. ఇది శరణాగత, ఇంకేమన్నా నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అంటే అది మనిషిలో కనిపించని అహం. అది భీష్ముల్లో ఉంది అంటే మనలో ఉంటుందని వేరే చెప్పక్కల. అంత పరిపక్వత సాధించి 257 సంవత్సరాలు బతికిన భీష్ముల్లో నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక కృష్ణుడు వచ్చాడు, నేను ఆయన్ని కూడా ఉణగించగలిగా అనేది అది పోలా. అందుకని కృష్ణుడు నవ్వు నవ్వుకుని ఇది కూడా పోవాలి విష్ణు సహస్రం చెబితే కానీ పోదు, అప్పుడు వస్తానులే అని వెనక్కి వెళ్ళాడు. పైగా ఈ జగముల సమస్యలు కూడా అక్కడ పోతన గారు గమ్మత్తైన మాట రాశాడు. తత్వం పరిగిస్తే విచిత్రంగా ఉంటుంది భాగవతం. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదల. ఆయన కిందికి దూకేసరికి ఆ ఈ బయట ఉన్న జగత్తు ఉంది, అది లోపల ఉన్న లోకాల యొక్క భారానికి వణుకుతోందిట. జగముల రేగున జగతి కదల, రెండు ఒకటే వాడాడు, జగము జగతి అని. లోపల ఉన్న శ్రీకృష్ణుని యొక్క గర్భంలో ఉన్న లోకాల బరువుకి బయట ఉన్న లోకం వణుకుతోందిట. అంటే గర్భంలో ఎన్నున్నాయి, బయట ఎన్నో లెక్కదేరాలి కదా, మొత్తం 14 లోకాలు. బయట ఉన్న లోకం లోపల గర్భంలో ఉన్న లోకాల బరువుకు వణుకుతోంది అంటే బయట ఒకటి ఉంది కాబట్టి లోపల 13 ఉన్నాయా? ఉంటే భగవంతుడు అపరిపూర్ణుడు అవుతాడు. ఆయనకంటే బయట ఏదైనా ఉందంటే ఆయనలో అది లేనట్టే, ఆయన అపరిపూర్ణుడు. 14 లోపలే ఉంటే మరి వణకడానికి బయట ఎక్కడుంది ఇది? అంచేత ఈ జగత్తు మిథ్య, ఇది లేదు, ఉన్నట్టే కనబడుతుంది అంతేగాని లేదు. 14 లోకాలు ఆయన గర్భంలోనే ఉన్నాయి, మనం కూడా ఆయన గర్భంలోనే ఉన్నాం. భీష్ముడు, రూపం ధరించిన కృష్ణుడు, చక్రం, అర్జునుడు అన్నీ ఆయన గర్భంలోనే ఉన్నాయి. కానీ భీష్ముడు బయట ఉంది అనుకుంటున్నాడు. ఆయన ఆ అజ్ఞానం పోయే వరకు, అద్వైత సిద్ధి కలిగే వరకు మోక్షం రాదు. అందుకే ఇక్కడ మేలిమి జగములు మేనిలో గలవాడు, ఆయన లోపలే ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటామంటే ఆయనకంటే విడిగా ఉన్నాం అనుకుని ఒక విగ్రహ రూపంలో ఆయన్ని ఆరాధిస్తే కానీ మనకు సంతృప్తి కలగదు. ఆ సంతృప్తి తీరే వరకు, ఆ కోరిక తీరే వరకు ద్వైతభావంతో ఆరాధించవచ్చు. కానీ చివరికి ఆయన మనం ఒకటే, అహం బ్రహ్మాస్మి తత్వమసి అని గ్రహించవలసిందే. అందుకోసం నువ్వు ఎక్కడికి వెళ్ళి ఊరికే తాపత్రయపడవలసిన పని లేదయ్యా. ఉన్న చోట కూర్చుని నేనెవరు, నేనెవరు, నేనెవరు అని ఆలోచన చేయి, అంతా ఒక్కటిగా నీకు కనిపిస్తుంది అని అన్నమాచార్య మనకి పరమాద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని బోధిస్తారు. చాలా చక్కగా పాడామ్మా. ఈ లలిత సంగీత సాంప్రదాయంలో స్వరపరిచిన ఈ అన్నమాచార్య సంకీర్తన నీ కంఠంలో బాగా రాణించింది. ఒకసారి ఫస్ట్ లైన్ పాడు. ఎందరి వెంటనెట్ల తిరుగవచ్చు కందు వెరిగి చీకటికి దొలగుగాక. రామాచార్య గారు, ఇది ఈ కంపోజిషన్ నాకు ఇంకొక గొప్ప కంపోజిషన్ నాకు జ్ఞాపకం తీసుకొచ్చింది. తర్వాత అనిపించింది ఏంటంటే అందులో ఉన్న తత్వం కూడా ఈ కీర్తనకి ఎంతో కొంత సరిపోతుంది. అది అదొక విచిత్రం. అది అదేంటంటే మహానుభావుడు కోదండ పాండే గారు చేసిన స్వర రచన అది. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులు, బంధాలేమో 10,000. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అన్న స్టాండర్డ్లో మీరు స్వరపరిచారు, మీకు అభినందనలు. గురుగారు, మోహం అనేది మామూలుగా స్త్రీ పురుషుల మధ్య జెండర్గా వాడుతుంటారని, మోహించాడని చెప్పి, మోహించిందని చెప్పి. మోహం అనేది కొత్తగా వచ్చిన ఐఫోను న్యూ లేటెస్ట్ వెర్షన్ మీద కలగచ్చు ఎవరికైనా, లేదా వస్తువు మీద కలగచ్చు, ఏదో ప్రాంతం మీద ఉండొచ్చు. మీ ప్రవచనాల్లో నేను మోహించిన విషయం ఏంటంటే ఆ ప్రవచనం సబ్జెక్ట్ మారుతుంటుంది ఒక్కో ప్రవచనానికి ఇంకో ప్రవచనానికి. కాదు, మీ జనరల్గా మీ స్టైల్ ఏంటంటే ఆవిడ అడిగింది, వాడ అడిగితే మాత్రం వాడు అంటా అట్లా అంటాడండి అండి అనే శబ్దాన్ని మీరు
మాడ్యులేట్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది. దాన్ని నేను దాంతో మోహంలో పడ్డానండి. ఆ శబ్దంతో సభలో సభ్యతకి ప్రతిధ్వనించేలాగా చక్కగా ఉంటుందండి మీ మాడ్యులేషన్. అందులో అలా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే, మేము సినిమా వాళ్ళం, ఇందులో కూడా ఉన్నాను, ఆధ్యాత్మిక రంగంలో ఒక కాలో వేలో పెట్టినటువంటి వాళ్ళం, నేను కానీ రాఘవంతరావు కానీ. ఇప్పుడు సినిమాలో లోపించే విషయం ఏంటంటే అండి, చాలామందికి తెలియంది, నేను పరిశోధించింది. ఒక 50 మంది రౌడీలను వేసుకుని విలన్ వస్తాడండి, హోమ్ మినిస్టర్ లేకపోతే మరో కూడా హీరో ఒకడే నిలబడి ఉంటాడు, వాడు వీరుడు కాబట్టి. ఒకడు వచ్చేస్తాడు పరిగెట్టుకుని, పరిగెట్టుకుని వాడు వెంటనే ఒక్క దెబ్బతో వాడిని నేల మీద కూల్చేస్తాడు. రెండో వాడు మూర్ఖుడిలాగా వచ్చేస్తుంటాడు, అంటే వాడు మనిషే కాదు. అంటే మొదటి వాడు ఇంత సునాయసంగా, వాళ్ళందరూ ఫ్రెండ్సే కదండి రౌడీలు, అందరూ ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ పేకాడుకుంటారు. మొదటి వాడు ఇంత సునాయసంగా కూలిపోయాడే అనే భయం ఆందోళన వాడు వ్యక్తపరచకుండా వచ్చేస్తుంటాడండి. అదంతా అసహజంగా అనిపిస్తుంటుంది నాకు. తద్భిన్నంగా నాకు ఇష్టమైన గొప్ప పద్యం ఉంది, ఆ పద్యాన్ని నాకు ఇష్టమైన పాటను బాలుగారి నోట వినాలనుకుంటాను, లేకపోతే హరిహరన్ గారు పాడితే వినాలనుకున్నట్టు ఆ పద్యాన్ని మీ నోటుతో విని ఆనందించాలని అది నాకు కోరిక. అదేంటయ్యా అంటే, గజేంద్ర మోక్షంలో ఆ సుదర్శన చక్రం గురించి మాట్లాడారు మీరు. ఇప్పుడు ఎప్పుడైతే తర మొసలి తర నరికిందో వేరే మొసళ్ళకి రియాక్షన్ వస్తుంది. ఇక్కడ రౌడీలకు ఏదైతే రావట్లేదో అక్కడ రియాక్షన్ వచ్చిందని ఆనాడు ఎప్పుడో ఆయన గొప్ప డైరెక్టర్ అండి. ఆ శ్లోకం అది పద్యం మీకు తెలిసే ఉండాలి, మకరం ఒకటి రవిజొచ్చను. నాకు చాలా ఇష్టమైన పద్యం అండి అది, అదొకసారి మీ నోట్లో వినాలని. మకరం అనేటువంటి మాటకి మొసలి కాకుండా మకర రాశి కూడా ఉంది కదా ప్రత్యేకంగా. అందుకని ఇవాళ ఒకసారి ఈ మకరాన్ని ఆయన ఛేదించాడు అనేసరికి లోకంలో మకరం అనే పేరు కలిగిన వాళ్ళందరూ భయపడిపోయారు. ఒక ఆయన బుక్కుండు అని ఉన్నట్ట, ఆయనకి చాలా పేదరికాన్ని భరించలేక ఇంకా ఆయన ఏం చేశాడు అంటే, రాజుగారి అంతఃపురంలో దొంగతనం చేశాడు. శాస్త్రజ్ఞుడు చదువుకున్నాడు, దొంగతనం చేయడం తెలియదు కానీ అవసరమే చేశాడు. చేస్తే అక్కడ ఆయనకి ఓ బంగారు పళ్ళెం దొరికింది. దొరికేసరికి ఈయన ఏం చేశాడు, వెంటనే ఆయనకు శాస్త్రం గుర్తుంది, సువర్ణస్థేయం మో బ్రహ్మహత్య సురాపానం సువర్ణస్థేయం అన్ని పంచమహాపాతకాల్లో ఒకటి, అందుకని బంగారం దొరికిన బంగారు పళ్ళెం ఒకటి పెట్టి ఇన్ని శాస్త్రాలు తెలిసినా కూడా దొంగతనం చేయకూడదు. అసలు చేదస్థం అంటే ఇదే. అందుకని ఆయన సువర్ణస్థేయం పనికిరాదు, బ్రహ్మహత్యతో సమానం అని అక్కడ పెట్టేశాడు. కాసేపు ఇంకా తెలియదు, వెండిది ఏదో దొరికింది, ఓ వెండి ఇచ్చాం, పోనీ పట్టుకెళ్ళచ్చు కదా, దరిద్రం తీరాలి కదా. అక్కడికి వచ్చేసరికి ఏం చేయాలంటే, అబ్బోబో రౌప్య చౌర్య మాత్రమే రౌరవాది నరకం భవేయత్, రౌప్యం చౌర్యం చేస్తే రౌరవ నరకం వస్తుంది, అది అక్కడ పెట్టేశాట. ఇలా ఈ బ్రాహ్మడు మొత్తం మీద అది వదిలేసి ఇది వదిలేసి తిరుగుతుంటే చివరికి తెల్లారింది, నారుగైంది. ఎవరో ఈయన గమనించారు, పట్టుకున్నారు పారిపోయేలాగా. రాజుగారికి అనుమానం వచ్చింది, అంతఃపురంలో దొంగతనం చేశాడు కదా, అందుకని ఇంక రకరకాల అనుమానాలు వచ్చి మరణశిక్ష వేశాడు. వేస్తేనండి నిజంగా ఈ సెంటిమెంట్ కారణంగా బయటపెట్టారండి. సరైన విద్వత్తు ఉంటే సెంటిమెంట్తో జనానికి చెప్పగలిగితే శాస్త్రజ్ఞానం కంటే గొప్పగా పనిచేస్తున్నారు. ఒక్కోసారి అందులో మన దేశంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మనకి శాస్త్రజ్ఞానం తక్కువ సెంటిమెంట్లు ఎక్కువ అనుమానంలా. అందుకని ఆయన ఏం చేయాలంటే, వెంటనే నీ చివరి కోరిక కోరుకోవయ్యా, నన్ను ఉరుదీస్తున్నాను అన్నారు. మనశిక్ష వేసేశారు. వేసే చివరి కోరిక కోరుకోమంటే ఆయన అన్నట్టు, నేను శ్లోకం చెబుతాను వినండి అన్నట్టు. ఏమిటి చివరి కోరిక అంటే శ్లోకం అంటావేమిటే, మా కవులు పండితులు అలాగే ఉంటారండి, వినేవాడు దొరికితే చాలు మేము వదలమండి. అసలు అందుకని దొరికారు మీరు, మహారాజు గారు దొరికారు, పైగా ఎందుకు వదలారండి, ఒక శ్లోకం చెప్తాను వినండి అంటే సరే చెప్పబోయానట. భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టక, భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టక, భుక్కుండోకం భూపతిస్త్వం చ రాజన్ భవ్వావళ్యాం భవ్వావళ్యాం అంతక సన్నివిష్టక అని చెప్పాట. ఈ శ్లోకం చెప్పగానే రాజుగారికి సంస్కృతం వచ్చిన కారణంగా ఏమర్థమైందో కానీ ఎవరక్కడ వెంటనే ఈ బ్రాహ్మణ్ణి విడిచిపుచ్చి సన్మాన సహితంగా తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపాడు అన్నట్టు, పురిశిక్ష రద్దు చేసి. ఆయన ఏం చెప్పాడు అంటే, మహారాజా మీ రాజ్యంలో ఏం జరుగుతోందో గమనించండి, ఏడాది క్రితం సరిగ్గా భట్టిర్నష్టగా భట్టి అనే మీ మంత్రి గారు చనిపోయాడా లేదా అన్నట్టు. అవునయ్యా చనిపోయాడు, మళ్ళీ అంతటి మంత్రిని దొరకలేదు, అంత భట్టి లాంటి గట్టి మంత్రి దొరక ఒట్టి మంత్రిని పెట్టుకుని ఏడుస్తున్నాం అన్నట్టు. సరే తర్వాత 3 నెలలకి సరిగ్గా 9 నెలల క్రితం భారవిశ్చాపి నష్టక, మీ ఆస్థానంలో ఉండే భారవి అనే కవి చనిపోయాడు, మీరు గమనించారు, అవునయ్యా చనిపోయాడు, అంతటి కవి మళ్ళీ కిరాతార్జునేమి రాశాడని అటువంటి కవి మళ్ళీ దొరకలేదు అన్నట్టు. సరిగ్గా ఆ తర్వాత 3 నెలల క్రితం సరిగ్గా ఏం జరిగిందో గమనించండి, భిక్షుర్నష్టక
మీ వ్యాపారస్తుల్లో ప్రముఖుడైనటువంటి విదేశీ వ్యాపారం చేసే భిక్షమయ్య అనే ఆయన చనిపోయేటువంటి నిజమేనయ్యా అన్నట్ట. సరే, ఈ మధ్యనే అనుకోకుండా మీరు భీమసేనోపి నష్టగా మీ సర్వసేనాధిపతి నష్టపోయాడా లేదా యుద్ధంలో చనిపోయాడా లేదనట. చనిపోయారయ్యా, వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళ పట్టికంతా ఎందుకు ఏమైనా మరణానంతరం పింఛన్ ఏదైనా ఇమ్మంటావా అన్నట్ట. అలా కాదండి, 3 నెలలకోసారి మీ రాజ్యంలో దారుణం జరుగుతుంది. పైగా యమధర్మరాజు భకారంతో పేరున్న వాళ్ళందరినీ వరుసగా లేపేస్తున్నాడు, మీరు గమనించండి. 7 నెలల క్రితం భట్టిని లేపేశాడు, 9 నెలల క్రితం భారవిని లేపేశాడు, 6 నెలల క్రితం భిక్షువుని లేపేశాడు, 3 నెలల క్రితం భీమసేనుని లేపేశాడు. భా భా భీ భీ, ఇక తర్వాత ఏమున్నాయి? భూ భూ, నేను భుక్కుండుణ్ణి, నా తర్వాత భూపతివి, నన్ను ఇప్పుడు లేపేస్తే 3 నెలల్లో నువ్వు వెళ్ళిపోవడం ఖాయం అనేసరికి రాజుగారికి దడ పుట్టి సెంటిమెంట్ బాగా పనిచేసి సరిగ్గా పనిచేస్తుంది. భా భా భీ భీ భూ భూ, ఈయన పేరు భూ, నా పేరు భూపతి, భూ తర్వాత భూయేగా, ఈయన పోతే 3 నెలల తర్వాత నేను పోతాను, అందుకని ఎవరక్కడా వెంటనే సన్మానంతో ఇంటి దగ్గర దింపేయండి అన్నట్ట. సరైనటువంటి పరిజ్ఞానం మనకుంటే, విద్వత్తు కనుక ఉంటే ఎలాగైనా మరణశిక్ష నుంచి కూడా తప్పించుకోవచ్చు అనడానికి ఈ శ్లోకం చమత్కారంది. ఎంత ప్రేరణ అండి, తెలివితేటలు ఉండాలి కానీ. అందుకని అలా మనం చేసుకోవాలి ఈ దేశంలో, అది ఎక్కువ నిజానికి. ఇదిగో మకరం ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదుమాటున దాగిన్ మకరాల యమున తిరిగేడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగిన్. రాశులలో ఒకటి మకరం ఉంది కాబట్టి ఆ మకర రాశి సూర్యుడి వెనకాలకి వెళ్ళింది. అంటే రవి తేజస్సు ముందు వేరే రాశుల ప్రకాశాలు ఏవి ఉండవండి. లగ్నస్థానంలో ఎవరికైనా రవి ఉంటే, జ్యోతిష్శాస్త్రం ప్రకారం లగ్నస్థానంలో రవి ఉంటే వారి మాట ముందు ఇంకొకటి నిలబడలేడు. మన వైభవానికి కారణం అదే విషయం. మాది సింహలగ్నం, అందులో రవి ఉంటాడు నాకు మూలస్థానంలో. అందుకని ఆ మాట ఎంత పనిచేస్తుంది అంటే, లగ్నస్థానంలో రవి అంటే సూర్య తేజస్సు కదా, సూర్య తేజస్సు ముందు ఇంకే తేజస్సు నిలబడదు అక్కడ. అందుకని మకరం ఒకటి రవి వచ్చాను, మకరం వెళ్ళి ఆ రవి వెనకాలకు వెళ్ళిందంటే ఇంక మర్చిపోయింది, దాని తేజస్సు పోయింది. మకరము మరి ఒకటి ధనదుమాటును దాగిన, ఎందుకంటే నవనిధుల్లో మకరం అనేది ఒకటి ఉంది. శంఖో మకర కచ్చపవు అంటారు, మకరము కచ్చపము శంఖము మహాపద్మశ్చ శంఖశ్చ నిధ నిధయో నవ అంటారు. మహాపద్మం పద్మము శంఖం మకరం కచ్చపం అని నవనిధుల్లో మకరం అని ఒక నిధి ఉంది. అంటే కొంత ధన రాశిని, మాణిక్యాల రాశిని మకరం అంటారు ప్రత్యేక. అది ధనదు మాటున దాగింది. ధనదుడు అంటే కుబేరుడు, కుబేరుడు మాటున దాగింది. మళ్ళీ ఆ కుబేరుడు ఈయనకే అప్పిస్తాడుగా, అనుమానం ఏముంది, ఇంకా అప్పిస్తే ఈయన దగ్గర రాదుగా, మన దగ్గర వడ్డీ వసూలు చేస్తాడు, ఆ వడ్డీ ఆయన కట్టేస్తాడు, అసలు అక్కడే ఉండిపోతుంది. అందుకే వెంకటేశ్వర స్వామి మీద చమత్కారం ఏమిటంటే, ఆయన పేరులో వెంకట ఈశ్వర రెండు ఉంటాయి. కుబేరుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాడట, ఈశ్వరుడు దగ్గరికి రోజు పెడతాడట. ఎందుకంటే వెంకటేశ్వర ఆలయానికేమో బాకీ వసూలు చేసుకుందుకు వస్తాడు, ఆయన ఇచ్చాడు కాబట్టి. శివాలయానికి ఎందుకు పెడతాడు అంటే, ఈ డబ్బులు అక్కడ ఇచ్చేయడానికి పెడతాట, ఆయనకి త్యాగం, ఆయనకి సేవకుడు, కుబేరుడు శివుడికి సేవకుడు, అందుకని ఇది అక్కడ ఇచ్చేద్దామని పెడతాట. ఇక్కడ వసూలు చేసుకోవడం, అక్కడ ఇచ్చేయడం, ఇదే కుబేరుడు పని అంటాడు. అందుకని ఈ మకరం కుబేరుడి దగ్గర చేరింది. మకరాలయమున తిరిగాడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగిన్. మకరాలయం అంటే మళ్ళీ సముద్రం అని అర్థం. అందుకని సముద్రంలో ఉన్న మొత్తం మొసళ్ళన్ని కూర్మరాజు మరువున కరిగిన, అక్కడ ఆది కూర్మం ఉంది, దాని దగ్గరికి వెళ్ళండి. ఆది కూర్మం మాత్రం ఎవరండి? ఈయనే కదా, మళ్ళీను ఈయన అవతారమే కదా. కుబేరుడు మాత్రం ఎవరండి? ఈయన వాకిల ముందు నిలబడేవాడు కదా. వీళ్ళు ఎక్కడెక్కడికో పారిపోదామని చూశారు, కానీ ఎక్కడికి వెళ్ళలేకపోయారు, మళ్ళీ ఆయన ఉన్న చోటుకే వెళ్ళారు. ఆయన అనంతుడు, విశ్వవ్యాపి కాబట్టి అని మకరం అనే శబ్దం మీద ఇన్ని చమత్కారాలు పోతన గారు చేశారు. సందర్భం వచ్చింది కాబట్టి విరహ వేదనను అనుభవిస్తున్న దివ్యనాయక పొందుతున్న వివిధ అవస్థలను దివ్యనాయకుడికి చెప్పి వారిద్దరూ కలిసేలా చేసిన ఈ శృంగార సంకీర్తనలో విన్నపాలున్నాయి, విరహతాపానికి చెందిన విశేషాలు ఉన్నాయి. SVBC చైర్మన్ శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ శృంగార సంకీర్తనకు స్వర సొబగు లద్దిన సంగీత దర్శకులు శ్రీ సాయి మధుకర్, రాగం మధ్యమావతి, గానం శ్రీమతి హరిణి. నయగలవాడవు
మనస్సును హరించేదని అర్థం. ఈ పాట ద్వారా మమ్మల్ని అందరినీ ముంచి తేల్చావు, మా మనస్సును హరించావు, సంతోషం. అమ్మవారి గురించి లలితా త్రిశతిలో ఓ మాట అంటారు, సంసారారణ్య హరిణి అంటారు.
సంసారం అనే అరణ్యంలో ఆవిడ లేడిట. అరణ్యంలో లేడేమిటి? అరణ్యంలో లేడి స్వేచ్ఛగా తిరుగుతుందంటే అర్థం అక్కడ పులులు లేవని, లేదా తిరగలేదు. మన జీవితాల్లో మనం నిర్భయంగా తిరగాలి అంటే అమ్మవారిని ఆశ్రయించాలి. ఆవిడ సంసారారణ్య హరిణి. ఈ జీవితం ఒక అరణ్యంగా మారిపోతే ఆవిడని ఆశ్రయిస్తే మనం లేడిలాగా నిర్భయంగా తిరగలం. అసలు జీవితం అరణ్యంలో ఎక్కువ భయపడే జంతువు లేడే, ఎప్పుడు భయమే దానికి. అందుకని అది నిర్భయంగా తిరుగుతోంది అరణ్యంలో అంటే పులులు లేవనే అర్థం. అక్కడ భగవంతుడు నమ్ముకుంటే మన జీవితం అనే అరణ్యంలో పులులు ఉండవు. అది అరణ్యమే, ఎలాగో అరణ్యమే. అరణ్యం వల్ల ఉపయోగాలు ఉన్నాయి కదా, అది ఉంటాయి. ఆ నిర్భయంగా తిరగాలి అంటే మనలో ఉండే ఏ భావాన్నైనా భగవంతుడికి అప్పగించాలి. అందుకే ఇక్కడ శృంగార నాయిక తనలో ఉండేటువంటి కామభావాలని భగవదర్పణంగా చేస్తుంది. అదేమో తప్పుగా ఎక్కడ చెప్పరా. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్యలు పతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తినేము ఇద చక్రిన్ గంటిమి ఉద్దామధ్యాన గరిష్ఠుడైన ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిజందన్ వచ్చు ధాత్రీశ్వర అని ధర్మరాజుతో నారదుడు అంటాడు భాగవతం. ప్రేమన్ మీరలు భక్తి మేము, మీరు బంధువు కాబట్టి ప్రేమించారయ్యా, మేము విష్ణువు కాబట్టి భక్తి చూపించాం. అలాగే గోపికలు తమ కామవాంఛనని భగవంతుడు ఏందే ప్రకటించారు, తప్పేమిటి అన్నాడు ఆయన. మానవ సహజమైనటువంటి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఎలాగూ తప్పవు కానండి, కామం అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అరిషడ్ వర్గాల్లో కామం ఉంటుంది, ధర్మార్థ కామ మోక్షాల్లో కూడా కామం ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం అది. పురుషార్థాలంటే సాధించాలి, అరిషడ్ వర్గాలంటే వ్యతిరేకించాలి. వ్యతిరేకించవలసిన వాటిలోనూ కామం అనే మాట ఉంది, కామక్రోధ లోభమోహాలని. సాధించవలసిన వాటిలో కూడా ధర్మార్థ కామ మోక్షాల్లో కామం. ఎందుకు సాధించాలా వదిలేయాలా? అంచేత ఖచ్చితంగా మనిషికి వాంఛలు ఉంటాయి. అది ధర్మబద్ధంగానే సాగితే పురుషార్థం, పక్కదారి పడితే అరిషడ్ వర్గం. జాగ్రత్త చూసుకో. అందుకని వాళ్ళు పూర్తి అంకిత భావంతో భగవంతుని ప్రేమించారు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదు. రామాయణం చదివితే కానీ గోపికలు అర్థం కాదు. వారికి భాగవతం చదివి మనం మాట్లాడుకోవద్దు. రామాయణంలో రాముడు ఎంత అందంగా ఉండేవాడు అంటే కృష్ణుడి కంటే రాముడే అందమైనవాడు. మనం ఫోటోలు చూసి నిర్ణయించేది కాదు, ఇది మహర్షులు చెప్పారు. కృష్ణుడి కంటే కూడా రాముడే అందమైనవాడు. అంటే కృష్ణుడు అందాన్ని ఆడవాళ్లే మెచ్చుకున్నారు, మగవాళ్ళు మెచ్చుకోరా. రాముడి అందాన్ని మగవాళ్ళు మెచ్చుకున్నారు. పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఆ తీరులో ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే నీ పేరే తలుచుకుంటున్నా, ఒంటరిగా ఉన్నా సరే ఇక్కడ చూడండి, బొత్తుగా నిన్ను ధరించి బయలుతో మాట్లాడు. బయలు అంటే ఆకాశం, ఆకాశం అనడానికి తెలుగులో బయలు అంటారు. బయలుతో మాట్లాడటం అంటే ఏం ఆశ్చర్యం కాదండి. మనలో చాలామంది మనం గమనించండి, ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నావా లేదా, మనలో మనమేనా మాట్లాడుకుంటున్నావా లేదా, కొన్ని మాటలు పొరపాటును బయటకు వచ్చేస్తున్నానయ్యా, విన్నవాళ్ళు కొంపలు అంటుకున్నాయి అనుకుంటారా లేదా, పైకి అనేస్తాం ఒకసారి తట్టు, ఏదో కోపంతో ఆలోచిస్తామని ఒకసారి బయటకు వచ్చేస్తుందన్నమాట. అదే బయలుతో మాట్లాడడం. ఆ బయలు ఆకాశ స్వయం విష్ణు అని భావించినట్టయితే ఆ మనస్సులో ఉండే భావాలన్నీ భగవంతుడికి అర్పించి, కోపం ఉన్నా ఆయన మీదే, కామం ఉన్నా ఆయన మీదే, ద్వేషం ఉన్నా ఆయన మీదే, కోరిక ఉన్నా ఆయన మీదే, అలా సర్వం సర్వేశ్వర వెంకటేశ్వర అర్పణ వస్తు అనగలిగితే గోపికలలాగే మన జీవితం ధన్యమవుతుంది. ఒక అద్భుతమైన మాట, పాఠమైన నీ పేరు పదములోన పెట్టి, నీ పేరుని పదములలో పెట్టాని పిలుస్తున్నాను అన్నారు. భగవంతుడి పేరేమిటండి? సహస్రనామాలు అంటాం నిజానికి, విష్ణు సహస్రం, లలిత సహస్రం, ఏదైనా సహస్రం అంటే అనంతం అని అర్థం, వెయ్యి అని అర్థం కాదు. అక్కడ ఏదో చెప్పాలి కాబట్టి వెయ్యి అని చెప్పారు, కానీ వెయ్యి వెయ్యిన్న ఒకటో నామం అయింది కదా ఏమిటి, ఎవరికే లెక్క కోసం చెప్పారు అలాగ అంతకంటే. అలాగే 108 ఎందుకు చెబుతారు అంటే మనకి సరిగ్గా నక్షత్రాలు 27, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా బెంగట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, అవన్నీ 108 నామాల్లోకే వచ్చేస్తాయి. అందుకని ఎలా పుట్టినా భగవంతుడు దయ ఉంటే మంచిదే అని చెప్పడం కోసం. అలాగా ఎన్ని నామాలు మనం చదివినా పాటని పదంలో పెట్టడం అంటే ఆ ఓంకారాన్ని మాత్రమే పదంలో పెట్టగలగాలి, అది భగవంతుడి యొక్క పేరు. హిమవంతుడు కుమార్తె పుడితే అమ్మవారు ఆయన ఏం పేరు పెట్టాలని ఆలోచించి ఉమా అని పెట్టాడు. ఆయన పెట్టిన పేరు ఉమా, పార్వతి ఇవన్నీ తర్వాత వచ్చాయి. గౌరీ ఉమా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓంని అటు ఇటు మార్చాడు ఆయన. ఓం అనేది ఎలా వస్తుంది, ఆ
ప్లస్ ఊ కలిపితే ఊ అయింది కదా మకారం, ఆ ప్లస్ ఊ ప్లస్ మకార పుల్లు కలిపితే ఓం అయింది. ఈయన ఏం చేశాడంటే గమ్మత్తుగా ఈ ముందుండే అకారాన్ని ఆ మకారం దగ్గర పెట్టాడు. అప్పుడు ఊ ప్లస్ మకార పుల్లు ప్లస్ ఆ ఉమా అయింది లెక్క. అంటే ఓంకారాన్ని అటు ఇటు చేసి ఉమా అన్నాడు. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి. అందుకే తుదముట్ట అని వాడారు. చివరికి తుదముట్టకూడదు అంటే మనం శృంగారపరమైన అర్థంలో ఏదో చెప్పుకోవచ్చు, కానీ తుదముట్టడం అంటే జన్మరాహిత్యమే ఖచ్చితంగా, అంతిమంగా జన్మరాహిత్యాన్ని పొందాలి అనే భావాన్ని శృంగార భావాల రూపంలో చెప్పారు. చక్క బడోహరిని ధన్యవాదాలు మధుకర్ గారు, మధ్యమాత్రాలను చాలా చక్కగా చేశారు. సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. ఇన్నిటికి ప్రేరకుడు ఈశ్వరుడింతే, పన్ని ఏదని తెలిసి బ్రతుకుటే. పట్టాభిషేకం.